उद्धव ठाकरे की तम मद्दत स्पष्ट एनसीपी अधिनेता शरद पवार महाविकास अघाड़ी एमवीए प्रभुत्वं संक्षोभंलो पड़ंतो ताजा राजकीय परिणामालतो तम पार्टी मुख्य नेतलु एम्मेल्येलतो शरद पवार प्रत्येकंगा समावेशमय्यारु रेबल एम्मेल्येलु तगिन मूल्यं चेल्लिंचुकोक तप्पदनि ई संदर्भंगा शरद पवार व्याख्यानिंचिनट्टुगा तेलुस्तोंदि प्रस्तुत परिस्थितुल्लो तामु शिवसेनकु अंडगा उंटामनि शरद पवार अन्नारु एकनाथ शिंदे नेतृत्वंलो शिवसेन एम्मेल्येलु तिरुगुबाटु बावुट एगरवेयडंतो महाविकास अघाडी प्रभुत्वं संक्षोभंलो पड़िंदि कांग्रेस एनसीपीलतो कलिसि शिवसेन प्रभुत्वानि एर्पाटु चेयडानि తాను వ్యతిరేకిస్తున్నట్టు తిరుగుబాటు వర్గం చెబుతోంది అయితే తిరుగుబాటు నేతలంతా ముంబైకి తిరిగొస్తే ఎంవీఏ నుంచి బయటికి వస్తామని శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడంతో చర్చకు తెరలేచింది ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి ముంబై నుంచి దినకర్ మాతోశ్రీ వద్ద పూర్తి స్థాయి రాజకీయమైనటువంటి కోలాహలం నెలకొంది దాంతో పాటు రకమైనటువంటి గందరగోళ వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే నల్లి ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యేలే చేర్చుకున్నటువంటి శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ చేర్చుకుంటున్నారు నల్లి కాసేపటి కిందట ఇద్దరు పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఇక్కడ జాయిన్ కావడం జరిగింది భవిష్యత్ కార్యచరణకు సంబంధించి ఏమేం డిస్కస్ చేయాలన్న దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మాతోశ్రీ హౌస్ లో సీఎం నివాసంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మధ్యాహ్నం నుంచి జరుగుతున్నటువంటి అప్డేట్స్ ని గమనిద్దాం ఎందుకంటే సంజయ్ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీరు శివసేనకి ఇక్కడ బాంబేకి వచ్చి ముంబైలో వచ్చి ముంబైలో చీఫ్ ని కలిసిన తర్వాత మనము ఇక్కడ మహావికాస్ అగాడ్కి సంబంధించి ఏదైనటువంటి మద్దతు ఉందో దాన్ని ఉపసంహరించుకొని తర్వాత బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి సంజయ్ రౌత్ చేసినటువంటి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి ఒకవైపు కాంగ్రెస్ కూడా ఈ యొక్క ఘటనంతా కూడా బీజేపీ వైపు నెట్టుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయని చెప్పి సంజయ్ కాసేపటి కిందట డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీకి చెందినటువంటి అజిత్ పవార్ కూడా మాట్లాడడం జరిగింది అయితే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు రాత్రికి ఏమైనా ఎమ్మెల్యేలు చేరుకుంటారా సంజయ్ రౌత్ ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మీరంతా కూడా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరంతా ఇక్కడికి వచ్చి మాట్లాడితే మనము ఎన్సీపీ నుంచి మహావికాస్ అఘాడ్ నుంచి బయటకు వచ్చే అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏక్నాథ్ షిండేతో పాటు మరో ఇద్దరు రెబల్ ఎంపీలు కూడా గౌతీలోని ఒక హోటల్ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఏక్నాథ్ షిండే నుంచి ఎలాంటి అభిప్రాయం వస్తుందన్న దానికి సంబంధించి ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారన్న దానికి సంబంధించి కూడా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అయితే మరొక వైపు బీజేపీ నేత తర్వాత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఢిల్లీకి బయలుదేరినటువంటి పరిస్థితి కూడా కీలకమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా లేకపోతే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానికి సంబంధించి కూడా చర్చ ఇక్కడ మహారాష్ట్ర రాజకీయ పార్టీలో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఏదేమైనా కానీ కాంగ్రెస్ ఒకటే ప్రకటన చేస్తుంది ఎన్సీపీ కూడా ఒకే ప్రకటన చేస్తుంది ఏంటంటే శివసేనకు మేము పూర్తిస్థాయి మద్దతునిస్తాం అది ఆ పార్టీ ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవ కాబట్టి అది పూర్తిస్థాయిలో సమసిపోతుంది సర్దుకుంటుంది అన్నటువంటి ఒక ప్రకటనని అజిత్ పవార్ బృందం ఆ తర్వాత ఎన్సీపీ ప్రకటన చేస్తున్నప్పటికీ కూడా లోపల అయితే ఒక భయం ఉంది ఒకవేళ బీజేపీకి సంబంధించినటువంటి ఏక్నాథ్ షిండే ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ శివసేనకు సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలంతా శివనాథ్ పార్టీకి సంబంధించి వాళ్ళంతా బీజేపీకి కానీ మద్దతు ఇస్తే ఖచ్చితంగా మహావికాస్ అఘాడ్ కూలుతుంది తర్వాత తన యొక్క ఉనికిని కోల్పోతుందని చెప్పి కూడా ఆ పార్టీకి లోపల భయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి కామెంట్స్ కూడా సంజయ్ రౌత్ కామెంట్స్ కూడా 2-3 రోజుల్లో ఏదైనా మార్పులు జరుగుతాయా అన్నట్టు విధంగా మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లికార్జున్ ఖర్గే కాసేపటి కిందట మాట్లాడడం కూడా జరిగింది బీజేపీ అలాగే కేంద్ర ఎస్ దినకర్ ఇక్కడ ఒక్క విషయం చూడాలి సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఎన్సీపీ ఒకవైపు తప్పు పడుతుంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఇందాక ఇప్పటి వరకు బీజేపీ షిండే శివసేన ట్రయాంగిల్ కోల్డ్ వార్ గా నడుస్తున్నటువంటి దీంట్లో సంజయ్ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు దానికి సంబంధించి ప్రస్తుతం కాసేపటి కిందట ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సమావేశమైనటువంటి అజిత్ పవార్ కావచ్చు శరద్ పవార్ కావచ్చు కూడా వీళ్ళంతా ఒక ప్రకటన చేయడం జరిగింది ఒకవైపు శివసేనకు ఒక మద్దతు ఇస్తామంటూనే మరోవైపు సంజయ్ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే షిండేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా వచ్చి చీఫ్ ని కలిస్తే శివసేన చీఫ్ ని ఉద్దవ్ ఠాక్రేని కలిస్తే అంతా కలిసి మహావికాస్ అఘాడ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేద్దాము దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటామని చేసినటువంటి ప్రకటన కూడా
అది బీజేపీని ప్రోత్సహించే విధంగా ఉంది బీజేపీ శివసేనల కూటమి వచ్చే విధంగా ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అజిత్ పవర్ లో కనిపిస్తుంది ఏదేమైనా కానీ ఎన్సీపీ ఒకవేళ తన మద్దతుని విత్డ్రా చేసుకుంటే ఏక్నాథ్ షిండే ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఒకవేళ శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాకర్ ని కలిస్తే బీజేపీ శివసేనల మైత్రి మళ్ళీ మొదలవుతుంది తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పాటవుతుంది దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం గా ఉంటారు తర్వాత ఏక్నాథ్ షిండే లాంటి వారు శివసేన నుంచి ఉప ముఖ్యమంత్రిలా ఉంటారు ఆ తర్వాత కూటమిలో కూడా 8 కేబినెట్ మంత్రులు కూడా ఇచ్చే అవకాశం ఇవన్నీ చర్చకు వస్తున్నటువంటి అంశాలు స్థానికంగా జరుగుతున్నటువంటి అంశాలు లోకల్ గా ఉన్నటువంటి ఇక్కడికి వస్తున్నటువంటి క్యాడర్ ని మాట పట్టి మాటను బట్టి చూస్తే ఒకవేళ బీజేపీ శివసేనల మైత్రి మళ్ళీ మొదలవుతుందా అది ఒకవేళ శివసేన నుంచే ఆ కౌంటర్ రావాలని చెప్పి ఎన్సీపీ వ్యాఖ్యానిస్తుంది కాంగ్రెస్ ఎన్సీపీలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకొని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది మేము శివసేనతో కలిసి ఉంటాము శివసేనకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తాము అది ఏమైనా కానీ ఈ సమస్య త్వరలోనే ముగిసిపోతుందని భావిస్తున్నామని ఒకవైపు ప్రకటన చేస్తూనే శివసేన తర్వాత ఏక్నాథ్ షిండే ఎమ్మెల్యేంద స్పష్టంగా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియడం ఏంటంటే ఉద్దవ్ ఠాకరే దగ్గర కేవలం 13 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఏక్నాథ్ షిండే దగ్గర అధికారికంగా 35 అనధికారికంగా 38 మంది శివసేన ఎమ్మెల్యేలు ప్లస్ 7 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్దవ్ ఠాకరే ఒక మెట్టు దిగి ఏక్నాథ్ షిండేను పిలిపించుకుని మాట్లాడి వారు డిమాండ్ చేస్తున్నటువంటి విధానంగానే బీజేపీకి మద్దతు ఇస్తారా అన్న దానికి సంబంధించి కూడా చర్చ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుతం ఒక సమావేశం ప్రారంభమైంది శివసేన చీఫ్ ని ఉద్దవ్ ఠాకరేని కలవడానికి కాసేపటి కింద మాతోశ్రీకి సంజయ్ రావు చేరుకున్నారు కొద్దిమంది ఎంపీలు చేరుకున్నారు ఆయనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు చేరుకున్నారు సో ఈ రకంగా అంతర్గతంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైనా బాల్ శివసేన వైపు నుంచే నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి అంశం ఉంది సాయంకాలం 3 గంటల ప్రాంతంలో నల్లి సంజయ్ రౌత్ చేసినటువంటి ప్రకటన అప్పటి వరకు ఏక్నాథ్ షిండే నిర్ణయంపై ఉండే ఇప్పుడు శివసేన బీజేపీ ఏక్నాథ్ షిండే ఆ తర్వాత మహా శివసేన ఠాకరే చీఫ్ ఈ క్వాద్రాంగులర్ ఫైట్ ఏదైతే ఉందో ఈ చతుర్భుజమైనటువంటి ఫైట్ ఏదైతే ఉందో ఆ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కాంగ్రెస్ ఎన్సీపీలు మాత్రం ఈ గేమ్ను చూస్తూ ఉండాలి బీజేపీ శివసేనలు ఎలా గేమ్ ప్లాన్ చేస్తారు బీజేపీ శివసేనల మైత్రి మళ్ళీ మొదలవడానికి ఏదైనా చర్చలు జరుగుతున్నాయన్న దానికి సంబంధించి ఆ రెండు పార్టీలు దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అజిత్ పవార్ వ్యాఖ్యలు కూడా ఈ ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ యొక్క మహా వికాస్ అఘాడ్కి ఏమైనా ఘాతం కలిగిస్తాయా వీరిద్దరి మధ్య ఫైట్ అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఏదేమైనా కానీ ఈ రోజు రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏక్నాథ్ షిండే నుంచి దాదాపు 4 గంటలు గడుస్తున్నా కానీ ఎలాంటి ప్రకటన రాని నేపథ్యంలో ఎన్సీపీ వర్సెస్ శివసేన ఫైట్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా మాత్రం బీజేపీ శివసేనల మైత్రి మాత్రం కలిసే అవకాశాలు ఉన్నాయన్నది రాజకీయ వర్గాల అంచనా నల్లి